అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి స్థానం ఏదైనా ఉంది అంటే అది భూలోకంలో తిరుమలని చెప్పచ్చండి. ప్రతి ఒక్కరూ కూడా తిరుమల వెంకన్న దర్శనం కోసం ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు. కొంతమంది కొన్ని రకాలుగా వెళ్తే మరికొంతమంది కాలినడకన వెళ్తూ ఉంటారు. కొందరైతే కాలినడకన ఏడు కొండలు ఎక్కుతామని మొక్కుకుంటూ ఉంటారు. నడక మార్గంలో ఆ మెట్లన్నీ ఎక్కి తిరుమల కొండపై చేరేసరికి ఒళ్ళంతా చెమటతో తడిసి ముద్దవుతుంటారు. శారీరకంగా ఫిట్గా ఉన్నవాళ్ళు కూడా మెట్లు ఎక్కేసరికి అలసిపోతుంటారు, ఆయాసపడుతుంటారు. అలాంటిది ఒక అతను మెట్లు ఎక్కడమే కాదు, తన భార్యను మోస్తూ తిరుమల మెట్లను ఎక్కేశాడు. వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది యథార్థ గాథ. చాలా అంటే చాలా రీసెంట్గా జరిగిందండి ఈ విషయం. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపు లంకకు చెందిన లారీ ట్రాన్స్పోర్ట్ యజమాని వరద వీర వెంకట సత్యనారాయణ అరియాస్ సత్యబాబు గారు, అలాగే ఆయన భార్య లావణ్య దంపతులు వీరిద్దరూ కూడా ఇటీవల శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వెళ్లారు. మెట్ల మార్గం ద్వారా వీరు తిరుమల చేరుకుంటూ ఉండగా సత్యబాబు వేగంగా మెట్లు ఎక్కడం మొదలుపెట్టాడు. అది చూసిన లావణ్య, మీరు ఎక్కడం కాదు, దమ్ముంటే నన్ను ఎత్తుకుని ఎక్కమని సరదాగా ఛాలెంజ్ చేసింది. సతీమణి సవాల్ను సీరియస్గా తీసుకున్న సత్యబాబు భార్యను భుజాలపైకి ఎక్కించుకుని మెట్లు ఎక్కడం మొదలుపెట్టాడు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 70కు పైగానే మెట్లు ఎక్కేశాడు. అలా సత్యబాబు భార్యను మోసుకుంటూ మెట్లు ఎక్కుతుంటే మిగతా భక్తులు ఫోటోలు వీడియోలు తీసేశారు. తన భార్యను మోస్తూ తిరుమల మెట్లు ఎక్కిన వీడియోను సత్యబాబు తన ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఆ ఒక్క వీడియో చాలా అంటే చాలా సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది. అయితే పెళ్ళైన కొత్తలో ఇలాగే ఉంటుందిలే అనుకుంటున్నారా? సత్యబాబు లావణ్యులకు పెళ్ళయ్యి 24 ఏళ్ళు అవుతుందండి. వీరికి 2 అమ్మాయిలు, వాళ్ళకు పెళ్ళిళ్ళు కూడా అయిపోయాయి. సాఫ్ట్వేర్ ఉద్యోగం వస్తే పుట్టింటి అత్తింటి వారందరినీ కూడా తిరుమల తీసుకొస్తానని పెద్దల్లుడు గురుదత్త అలియాస్ చందు వెంకటేశ్వర స్వామిని మొక్కుకున్నారట. ఉద్యోగం రావడం, ఇక బస్సులో 40 మంది తిరుమలకు తీసుకెళ్లి మొక్కు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా సత్యబాబు సాహసం చేశారని చెప్పుకోవాలి. అయితే పెళ్ళయ్యి 25 ఏళ్ళు, దగ్గర 25 ఏళ్ళు అవుతుందంటే కనీసం సత్యబాబు గారి వయసు 45 సంవత్సరాల పైమాటే. అయినా కూడా భార్యను అలా మోశారు అంటే ఆయన బలానికి మనం సెల్యూట్ కొట్టాల్సిందే. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.